ఆర్పి గారు అంటే ఎప్పుడు అభిప్రాయాలు ఆలోచనలు కనిపిస్తాయి? ఆర్పి గారి హార్ట్ ఎక్కడుంది, మనసు ఎక్కడుంది? ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే, నాకు మన గురించి కూడా ఆలోచించే వాళ్ళు కావాలని, మనసంతా నువ్వే అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి మీ పాటలు విని. అలాంటి ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు బికమింగ్ ఇంటూ అన్ ఇంటలెక్చువల్ ఒక, అంటే ఈ సినిమాలు తీస్తూ ఇదిలో జనాల మనసులకు దూరం అయ్యారని ఏమైనా అనుకున్నారు, లేకపోతే మీ మనసు ఎక్కడుంది చెప్పండి? మనసును గెలిచే ప్రయత్నంలోనే ఉంది మనసు. ఎప్పుడు అంటే నెక్స్ట్ ఒక సినిమా చేసిన ఆ సినిమా బేసిక్ పాయింట్ ఏంటంటే, ఓ మనిషిని గెలవటం అంటే ఆ మనిషి పై గెలవటం కాదు, ఆ మనిషిని గెలవటం అని. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు స్వప్నని నేను గెలిచాను అంటే స్వప్న షేర్స్ గెలిచాను, స్వప్న ఆస్తి గెలిచాను, లేకపోతే స్వప్న కంటే ఎక్కువ సక్సెస్ సాధించాను, ఎక్కువ సక్సెస్ సాధించి గెలిచాను అంటే స్వప్న దగ్గర నేను ఓడిపోయాను. తన చుట్టుపక్కల ఉన్నది ఏది నేను గెలిచినా స్వప్న దగ్గర నేను ఓడిపోయినట్టు. అది గెలుపు అని ఎలా ఉంటాం? అది గెలుపు కాదు. గెలుపు అంటే ఏంటంటే స్వప్నాన్ని గెలవాలి. దట్ ఈస్ వినింగ్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక మనిషి పై గెలవటం, ఒక మనిషిని గెలవటం. ఆ డిఫరెన్స్ చూపించే ప్రయత్నంలో నెక్స్ట్ కథ చేస్తున్నా, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఆ గెలుపు అనేది ఎంత డిఫరెంట్గా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అని మాత్రం ఆ సినిమాలు చూపిస్తున్నా. అండ్ దట్స్ వాట్ మై మోటివ్ ఈజ్ ఆల్సో. బట్ ఆనెస్ట్లీ సార్, మీరు ఎన్ని పనులు చేసినా వీ కాంట్ ఫర్గెట్ యూ యాజ్ ఎ మ్యూజిషియన్. దట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్. వుడ్ యు సే మనసంతా నువ్వేనే మీకు టర్నింగ్ పాయింట్ ఫిల్మ్ అని అంటారా? మాకు అదే గుర్తు కాబట్టి అడుగుతున్నాను. లేదు లేదు, చిత్రం అంటే చిత్రం కమర్షియల్ సక్సెస్ అయినా నీకోసం టైటిల్ సాంగ్కే ఫస్ట్ సినిమా నీకోసం, ఆ టైటిల్ సాంగ్కే భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. మనసంతా నువ్వే కాదా ఫస్ట్? అంటే మనసంతా నువ్వే ఈజ్ వన్ ఆఫ్ ది, అంటే ఎలా వచ్చిందంటే ఇప్పుడు సి నీకోసం కమర్షియల్ సక్సెస్ కాకపోవడం వల్ల నీకోసం పాటలు ఆర్పి పట్నాయక్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టలేదు, కానీ చిత్రం తీసుకెళ్ళి పెట్టింది. దట్స్ బికాస్ ఆఫ్ తేజ అండ్ ఆర్పి కాంబినేషన్. తర్వాత నువ్వు నేను మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకరిని మెట్టు పైన పెట్టింది. ఇప్పుడు ఏంటంటే ఆర్పి తేజ కోసం బాగా చేస్తాడు అని అనుకున్న టైంలో మనసంతా నువ్వే అని, తేజ అవసరం లేకుండా, తేజ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనసంతా నువ్వే అని మ్యూజికల్ హిట్ అయ్యేసరికి ఆర్పి ఎవరికోసైనా బాగా చేస్తాడు అని ఒక పేరు వచ్చింది. దట్స్ వై మనసంతా నువ్వే ఇస్ ఆర్పి మైనస్ తేజ సక్సెస్. అక్కడి నుంచి సంతోషం కానీ, నువ్వు లేక నేను లేని కానీ, ఇవన్నీ కూడా తేజ గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చిన సక్సెస్. బట్ మీరు తేజ గారు కులశేఖర్ గారు ఒక గోల్డెన్ ట్రయో, అది ఏ ఫేజ్లో మీరు ముగ్గురు మీ దారిలో మీరు వెళ్ళిపోయారు? అంటే ఇండివిజువల్, అంటే ఫ్రాంక్గా తేజ గారు నేను స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నిజం చేస్తున్నప్పుడు వీ థాట్ ఆఫ్ గివింగ్ బ్రేక్ టు అనూప్. అంటే అనూప్ యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్ హీ హాస్ బీన్ సో మెనీ ఇయర్స్ మనతో, తనకి ఇండిపెండెంట్గా చేసే ఇది ఉంది కాబట్టి నిజం చేస్తున్నప్పుడు మేమిద్దరం కలిసి అనుకున్న ఇదేంటంటే నెక్స్ట్ సినిమాకి అనూప్ బ్రేక్ ఇద్దామని. అంటే బయట వాళ్ళు ఎవరితోనైనా తను చేస్తే తనకు అంత బ్రేక్ రాకపోవచ్చు, మ్యూజికల్గా మన జర్నీ ఉంది కాబట్టి తేజ అనూప్ అనగానే ఆబ్వియస్గా మంచి ఇది వస్తుంది అని ఇద్దరం అనుకుని ధైర్యంకి అనూప్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకోవడం జరిగింది. కాబట్టి యూ స్టిల్ ఇన్ టచ్? ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ కానీ కలిసి వర్క్ చేయడం తగ్గిపోయింది. యా, అంటే తేజ గారితో నేను చేసిన అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఏ సినిమా చేసినా మళ్ళీ వాటిని మించే మ్యూజికల్ స్టోరీ ఉంటే డెఫినెట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అలాంటి స్టోరీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా ఆర్పిఏ చేయాలని ఫిక్స్ అవుతారు, అప్పుడు డెఫినెట్ నేను చేస్తాను. అంటే హీఈస్ నౌ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ దాన్ మ్యూజికల్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు నా సినిమాలు ఎలా ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి నేను చేస్తున్న సినిమాలు మ్యూజికల్ మూవీస్ కాదు. దో ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, అంటే మ్యూజికల్గా డిమాండ్ చేసే, అంటే ఒక సినిమాలో ఒకటే పాట ఉంటుంది, ఒక సినిమాలో పాటలు కూడా లేవు. ఇప్పుడు నేను కన్నడలో చేశాను. అంటే మ్యూజిక్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ ఫర్ ఎ మూవీ. అలా మ్యూజికల్గా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మ్యూజికల్ మూవీస్ చేస్తాం, నో డౌట్. అలాంటి మ్యూజికల్ మూవీ వచ్చినప్పుడు తేజ నేను దానికి మీరు సిద్ధంగా ఉన్నారా మానసికంగా? ఆబ్వియస్గా. అంటే అలా కూడా చేయాలని, బికాజ్ ఇప్పుడు మీ ట్రాక్ కొంత చేంజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను స్పెసిఫిక్గా. యాక్చువల్గా పీపుల్ ఆర్ మిస్సింగ్ మై మ్యూజిక్ అలాట్, ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా మిస్ అవుతున్నా మ్యూజిక్ని. ఎవరైతే అంటే అందరూ మిస్ అవుతున్నారు నేను అనుకోను, అంత బోస్టింగ్ చేసుకోను, బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ రియలీ మిస్సింగ్ మై మ్యూజిక్. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను మ్యూజిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక 8 పాటలతో ఒక అవుట్ అండ్ అవుట్ మ్యూజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాను. అన్నీ కలిసి వస్తే ఇప్పుడు మనలో ఒకడు హిట్ అయిన తర్వాత
ఇప్పుడు చెప్పిన కథ కానీ ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ట్రాక్ ఎక్కిస్తా. సో ఇంకా మీరు ఆ సమాధానం చెప్పలేదు, ఆర్పి గారి మనసు ఎక్కడుందని అడిగాం. అభిప్రాయాలు, ఆలోచనలు, సందేశాలు, దేశాలు ఇవన్నీ పక్కన పెడితే ఆర్పి గారి మనసు ఎక్కడ ఉంది? మిమ్మల్ని ఎప్పుడు అలర్ట్ చేస్తూ చూడం, జోకులు వేస్తూ చూడం, ఎప్పుడూ ఏదో ఒక సీరియస్ సమాజ ఉద్ధరణ కార్యక్రమం పెట్టుకుని బయలుదేరినట్టు అనిపిస్తారు. మళ్ళీ మీరు మంచి మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు కాబట్టి మనసు లేదని కాదు, అది స్పందించాలంటే ఏం చేయాలి చెప్పండి. అంటే కాదు, సిగ్గుపడ్డారే, సిగ్గుపడ్డారు. నా మనసు స్పందించాలి అలాంటిది ఏమీ లేదు, ప్రతిదానికి స్పందిస్తుంది నా మనసు. అయితే ప్రతిదానికి రియాక్ట్ అవును. ఇందువల్ల సేత ఎందుకు రియాక్ట్ అవును అంటే ఆ రియాక్షన్ మళ్ళీ ప్రతి రియాక్షను దానికి మళ్ళీ రియాక్షను ఇవన్నీ అవసరం ఉంటాయి. నేనేంటంటే ఇక్కడతో ప్రతిదానికి రియాక్ట్ నా స్టైల్లో ఆ ఇన్సిడెంట్కి ఎంత రియాక్ట్ అవ్వాలో అంత అయిపోతాను. అయిన తర్వాత దానికి ప్రతి రియాక్షన్ గురించి నేను వెయిట్ చేయను, అవసరం కూడా లేదు. నా రియాక్షన్ అంతే. అలాగే నేను చేసిన దానికి అవతల వ్యక్తి ఒకసారి రియాక్ట్ అయితే చాలు, దాని మళ్ళీ నేను ప్రతి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే, అలాగే ఉంటారు అంతే. అది